సార్, మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట వాడారు సార్, రజాకారుల సైన్యము. అసలు వీళ్ళు చేసిన అరాచకాలు రాష్ట్రంలో ఏ ఒక్క విభాగాన్ని వదలలేదు సార్, పంచభూతాలను వదలలేదు, దేవుళ్ళను వదలలేదు. మరి ఇంత అరాచకం చేసినప్పుడు ఇంకొకసారి వచ్చి ఉండింటే, ఇప్పటికీ కొంతమంది అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వారు అంటే అధ్యక్షుడైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగనే ఉండి ఉంటే అని ఒక మాయలో కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు సార్ ఈ మధ్యకాలంలో. ఏంటి సార్ ఈ ఒకవైపు ఏమో బాబు గారేమో పరిగెడతా ఉండి దావోస్కి నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తెచ్చుకోవాలి, రాష్ట్రానికి ఇంకా ఏమేమి తెచ్చుకోవాలి, స్కీములు ఒక్క పాలసీలే కాకోకుండా స్కీముల్లో నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలి అని ఒక్కొక్క విభాగానికి ఒక ఎంపీని కేటాయించి పరిగెత్తండి అని చెప్పేసి ఆయన పెడతా ఉంటే ఈయన జగనే ఉండి ఉంటే ఈ నామస్మరణ ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. భగవద్గీత ఒకవైపు ఏమో బ్లాక్ గుడ్ బుక్ అంటాడు, ఒకవైపు ఏమో జగనే ఉండి ఉంటే అంటాడు, ఏంది సార్? జగనే కనుక ఉండి ఉంటే ఏం జరిగేది? మొన్న కాదంబరిని ఎత్తుకొచ్చారు జత్వానేని, ఈసారి వచ్చేవాళ్ళ, లేకపోతే ఇంకో హీరోయిన్ ఎత్తుకొచ్చేవాళ్ళ, సెటిల్మెంట్లే కదా ఏది. ఇప్పుడు జగనే కనుక ఉండి ఉంటే ఏం జరిగేది? నటరాజన్ చంద్రశేఖర్ వచ్చేవాడు కాదు, టాస్క్ ఫోర్స్ ఇవాళ తిరిగి వచ్చేది, సీఈఓగా అప్పుడు కో చైర్మన్ గా ఆయన ఉండేవాడు కాదనమాట. జగనే కనుక ఉండి ఉంటే ఇవాళ ఈ ఆరు పాలసీలు వచ్చే కాదు, వచ్చి ఉండేవి కావు. అంటే అతను అనుకుంటున్నాడు జగనే ఉండి ఉంటే అని, జనం అనుకోవటంలా. జనం అనుకోవాలి కదా, జనం బదులు కూడా అతనే అనుకుంటాడు. ఇప్పుడు ఇవాళ జగనే కనుక ఉండి ఉంటే ఏం జరిగేది? బోరగడ్డ అనిల్ 50 లక్షలు అడిగాడంటే ఎవడనో, 5 కోట్లు అడిగేవాడు ఇంకొకడిని. ఇప్పుడు వీళ్ళదే కదా రాజ్యము. తెలుగు భాష ఇవాళ ఈ ఆరు పాలసీల్లో నీకు ఎలక్ట్రానిక్స్లో నీకు 84,000 కోట్ల పెట్టుబడులు, నీకు 5 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలో. ఇప్పుడు లక్ష్యం ఎప్పుడు ఘనంగానే ఉండాలి, కళలు పెద్దగా కనండి, వాటిని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పారు, చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఈ దీంట్లో నీకు వచ్చేసేసరికి ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ మనకు అవసరం, ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ బోన్ అదే, మేజర్గా జాబ్స్ ఎక్కువ, ఆహార శుద్ధి కర్మాగారాలు రావాలి. ఎందుకంటే మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి అటు మామిడి, లేకపోతే ఇటు జీడి పప్పు, లేకపోతే కొబ్బరి, టమోటా, ఇవన్నీ కూడా నీకు ఫుడ్ ప్రాసెసింగ్లో నీకు దగ్గర దగ్గర 30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంటు, 30,000 కంపెనీలను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. నీకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, రతన్ టాటాకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న కనెక్టివిటీ చూడు. అంటే అసలు దేశంలో ఎవరు అసలు టాటా రతన్ టాటా చనిపోతే అంత ఘనమైన ఇవాళ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లేదన్నమాట. ఇప్పుడు ఇవాళ 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్లు, ఎస్ సార్, అనుసంధానంగా మేజర్గా ఒకదానికి అనుసంధానంగా 5. యువతలో ఇవాళ ప్రధానమైన అంశం అదే, ఇన్నోవేషన్. అటువైపు మళ్లించాలా పెట్టాడు చంద్రబాబు గత 5 ఏళ్లలో స్టార్టప్ విలేజ్ పెట్టాడు. ఎక్కడ? విశాఖపట్నంలో 100 స్టార్టప్లు వస్తే జగన్ అది మూసేశాడు. అరే ఇవాళ చదివాను ఏదో పేపర్లో, మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్, అశోక్ లేలాండ్, 150 కరెక్ట్గా గుర్తు చేశారు, అశోక్ లేలాండ్ కంప్లీట్ అయింది ఇనాగర్ జైల. ఏది జగన్మోహన్ రెడ్డి ఉంటే మేము ఇనాగరేట్ చేయమన్నారు. లెవెన్ రెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి కదా పేరు. 500 కోట్ల పెట్టుబడి అయ్యా అశోక్ లేలాండ్ బస్ బిల్డింగ్ యూనిట్స్ అన్నమాట. నీకు 1500 మందికి ఉపాధి మల్లవల్లి, 576 కంపెనీలు తరిమేశాడు మల్లవల్లిలో నుంచి, వాళ్ళ భూములు రద్దు చేశాడు. అసలు ఎంత వినాశకారుడంటే, ఒకవైపేమో సంపద సృష్టి చేసే లయకారుడు, మరోవైపేమో సంపద నాశనం చేసే వినాశకారుడు, ఇద్దరు మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు నీకు మంచి మన దగ్గరే ఉంది, చెడు మన ప్రతి మనిషిలో ఉంటుంది, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ప్రతి మనిషిలో చంద్రబాబు ఉంటాడు, అలాగే ప్రతి మనిషిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు. ఆ రాక్షసుడిని ఏం చేయాలా? అణి చేయాలి. ఈ సన్మార్గుడిని ఏం చేయాలా? ఈ మంచిని ఏం చేయాలా? పెంచాలన్నమాట. ఇప్పుడు ఇవాళ అన్నావు ఏంటి, మంచిని పెంచాలా చెడును త్రుంచాలా? ఒకవైపు పెట్టుబడుల వేట నడుస్తుంది, మరోవైపు క్రిమినల్స్ వేట కూడా నడుస్తుందండి అన్నావు.
బోరగడ్డ అనిల్ ఎవరతను ఏంటి అతని చరిత్ర? ఒక రౌడీ షీటర్, గుంటూరులో 5 ఏళ్లలో భయోత్పాతం సృష్టించాడు. ఆ బృందావన్ గార్డెన్స్లో రాత్రి 10 దాటిన దగ్గర నుంచి 2 దాకా తెల్లారుజామున కార్లు వేసుకుని పెద్ద పెద్ద సౌండ్స్తో తిరిగేవాడు. ఇవాళ అరండల్పేట పోలీస్ స్టేషన్లో పెడితే గుంటూరు మొత్తం హ్యాపీ అంట, కమ్మగా నిద్రపోతారు. ఎందుకని 15 కేసులు ఉన్నాయి అతని పైన. అతను ఎవరినో 50 లక్షలు డిమాండ్ చేశాడంట. అరే పవన్ కళ్యాణ్ గురించి, అతని కూతుళ్ళ గురించి అతను చేసిన మాటలు నీకు తెలుసు కదా, ఎంత అసభ్యంగా అతను సంపేస్తా అన్నాడు సార్ చంద్రబాబు నాయుడిని. అరగంట వాడు అంటాము, అరగంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు చంపేస్తా ఉన్నాడు. ఏం చూసుకున్నా బల్బు, ఏం చూసుకున్నా బరితెగింపు. కోటమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తను ఏం చేశాడంటే, రాజధాని అమరావతి మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మొరబెట్టుకోవడానికి పాపం కాలి నడకన బయలుదేరారు. బుల్లెట్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నాడు. అయితే శ్రీధర్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళకి అక్కడ నెల్లూరులో ఏదో ఇచ్చాడు. అసలు ఏది కళ్యాణ మండపం ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి. కనీసం వాళ్ళు బట్టలు మార్చుకోవటానికి, వాళ్ళ స్నానాధికారులకు ఇవ్వకపోతే అతను ఆడబిడ్డలు ఎక్కడి నుంచో వచ్చారు పొరుగు ప్రాంతం అని వాళ్ళకి ఏదో అతను ఇదిస్తే, జగన్మోహన్ రెడ్డి కన్నెర్రా చేశాడు ఎవరిపైన, శ్రీధర్ రెడ్డి పైన. శ్రీధర్ రెడ్డికి వీడు ఫోన్ చేసి, ఎవరు ఈ బోరగడ్డ అనిల్ బుల్లెట్కి కట్టి లాక్కొస్తానన్నాడు. రమ్మని చెప్పినావు కదా ఆ రోజు, చెప్పినావు రారా అన్నావు. ఇప్పుడు మరి బుల్లెట్కి కట్టి ఎవరు లాక్కి వెళ్ళాలా? పోలీసులు సార్. ఇప్పుడు ఇవాళ బోరగడ్డ అనిల్ పరిస్థితి, ఏ బుల్లెట్కి కట్టి అతను ఈడ్చుకెళ్తారు పోలీస్? అంటే కళ్ళు నెత్తికెక్కితే నీకు ఏం జరుగుద్ది అనేది ఇక్కడే ఉదాహరణ. చూడరాదు, ఆ బోరగడ్డ అనిల్ని పెంచి పోషించినాడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ శ్రీరెడ్డిని పెంచి పోషించినాడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళకి నెలకింతని ప్యాకేజ్. డాక్టర్ ప్రదీప్ చింత, అరే ఎవరెవరెవరు ఇలాంటి ఈ నోటి దూలగాళ్ళందరూ ఈ అసభ్య పోస్టులు వీడియోలు చేసి నరకం చూశారు. ఇవాళ వాళ్ళందరినీ పెంచి పోషించిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ పొన్నగోలు సుధాకర్ రెడ్డి పెద్ద సినిమా అంట. అవును సార్, హడావిడి చేస్తున్నాను సార్. అతను అసలు లాయరా రౌడీయా? అంటే పోలీసులు బెదిరించడం ఏంటి? నల్ల కోటి వేసుకున్న నల్ల త్రాచు లాంటి వాడు. నల్ల త్రాచు అంటే లాయర్ కాదు, లయ్యర్. మీరు నల్ల కోటి వేసుకుంటే మీకు ఇంకా ఏదైనా పోలీసునే నువ్వు బెదిరిస్తావా? ఒళ్ళు ఒకటే మాట అన్నారు, మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు నుంచి మాకు డైరెక్షన్ ఇస్తే న్యాయవాది సమక్షంలో విచారణ చేయండి అని గతంలో ఇచ్చింది కోర్టు డైరెక్షన్స్, అలౌ చేశారు న్యాయవాదితో సహా ఇంటరాగేషన్. ఇప్పుడు మీరు అది తెచ్చుకోలేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంటరాగేషన్కి పిలిస్తే ఇతను రావటం ఏంటి? మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద రౌడీ షీటర్ లాగా ఆ చలరేగి పట్టు, ఏం తేడాయో నాకు కనపడతలా బోరగడ్డ అనిల్కి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంటే ఆయన సైలెంట్గా ఉంటారు. లేదు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎక్స్పెండిచర్ తీస్తే బొక్కలేటు నిమిషం పట్టదు ప్రభుత్వానికి. అంత సీన్ సినిమా లేదమ్మా పొన్నవాళ్ళకి. చెట్టు కింద ప్లేడర్ కోవూరులోన వాడు ఏంటంటే, వాడి మీద వాడు ఎక్స్పెండిచర్ ఖాతా కేసులు ఖర్చు పెట్టినాయి, వాళ్ళ లిస్టు బయటికి తీయాలా. ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే వాడు ఆస్తులు అమ్మినా చాలదు. నిలువున చీరే ఇచ్చోండి, అదేం పెద్ద పని కాదు. వాడు అడ్వకేట్ జనరల్గా ఉండి సుప్రీంకోర్టుకి ఎంత డబ్బు కట్టారో, రాష్ట్రం పైనుంచి కోట్లు కేసులు కొన్ని 100 కోట్లు నాకేసారా నాయన కేసులు అడ్డం పెట్టుకొని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం చెల్లించింది వాడి కేసులకు డబ్బులు, దానికి పాత్రధారే సూత్రధారి రీడే. ఆ కేసు పట్టుకుంటే పొన్నమోళ్ళని ఎత్తి బొక్కలేటు నిమిషాల మీద పని. అడిషనల్ అడ్వకేట్ జనరల్, అసలు ఒరిజినల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మంచివారే. ఈడు అడిషనల్ అడ్వకేటర్, ఈడు పేర పెద్ద పౌరం పోకు, పొన్నవాళ్ళకు పెద్ద పౌరం పోకు. కాబట్టి వాడు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ శ్రీరామ్ మెడకు చుట్టుకుంటుందని పెద్ద ఆయన గమ్ముకుంటున్నాడు. మీకు అర్థం కానీ ఏంటంటే, పెద్ద బ్రోకర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాని అడ్డం పెట్టుకొని నాకేసిండు. దేవులపల్లి అమరకాండి ఢిల్లీలో పెట్టిండు. ఈడ కొంతమంది ఉండరు కదా, ఇది మనకి NTV 1, 0.5 టీవీ 1, 0.5 టీవీ అంటే తెలుసు నీకు, 3x3
దాన్ని పాయింట్ బై టీవీ అంటాంలే. ఆ పాయింట్ బై టీవీ ఒకటి వీళ్ళందరికీ వాళ్ళు ఇచ్చుకొని 50% వాడికి 50% సజ్జలకు అన్నమాట. అట్టా వీళ్ళందరిని పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ పత్రిక ఒకటి. అలాగే దానిలో లాలో ఏం చేశారంటే మీరు అందరూ తెలుసుకోవాలా, లాలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదిచ్చేదని ప్రజలకు పన్నుల రూపంలో కట్టిన డబ్బు వాడేశారు 100,000 కోట్లు. ఆ అకౌంట్ బయటికి తీయాలా. అందువల్ల ఒక మినిస్టరు ఒక ఎంపీని తగులుకొని బాబు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి దమ్మ దమ్మ పారంపోకు రెడ్డి నువ్వురా ఎంత డబ్బులు వాడారు ప్రభుత్వ సొమ్ము మీ కేసులకి, ప్రభుత్వ సొమ్ములేంది ప్రజాప్రయోజన కేసులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కేసులు డబ్బులు ఇచ్చారు, ఆ డేటా మొత్తం బయటికి లాగారనుకో ఈ ఈ పారంపోకుడికి దబిడి దీపుడే తకిడి తందాను. దబిడి దీపుడే ఉంటుంది. ఎందుకు ఆలోచిస్తారో నాకు అర్థం కాల. వాడేం పెద్ద పుడింగ్ అనుకుంటుండే ఏంది, ఆల్రెడీ హంటింగ్ టైం స్టార్ట్ అయింది కదా. కాబట్టి ఎత్తి లోపలేసి పోలీసు వాళ్ళు ఇమీడియట్గా ఏడ్ర నాయన చించిపారేయాల. వాడు నల్ల త్రాసులు అంటాడు, నల్ల కోట్ వేసుకున్న నల్ల త్రాసులు అంటాడు. మళ్ళీ కూడా అంటున్నాను, వాడు లాయర్ కాదు లయ్యర్. ఏదైనా జోడు గుర్రాల స్వారీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒకవైపు అభివృద్ధి మరోపై అరచకూడదు, ఒకవైపు ఏమో ఇన్వెస్ట్మెంట్స్ హంటింగ్ పెట్టుబడుల వేట, మరోవైపు ఏమో అరాచక శక్తుల వేట. ఎందుకంటే వీళ్ళని అరాచక శక్తుల్ని వేటాడితేనే వాళ్ళల్లో భరోసా. ఇది పారిశ్రామికవేత్తలు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే ఈ క్రిమినల్స్ ఇక్కడి నుంచి రూట్అవుట్ చేయాలి. ఏది ఇప్పుడు నేరగాళ్ళ స్వర్గంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి, క్రిమినల్స్ హెవెన్గా మార్చాడు. అందుకే పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. ఇప్పుడు ఈ క్రిమినల్స్ని నేను అణిచేస్తున్నాను అనే ఒక మెసేజ్ ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేషన్కి వెళ్ళడం, లేళ్ళప్పిరెడ్డి అతల్సల్ రఘురామ్ వాళ్ళు ఉన్నారు కదా, నందిగం సురేష్ వీళ్ళందరిపైన ఈ అణిచివేత ఒక చక్కటి మెసేజ్ వెళుతోంది. ఏంటి, పారిశ్రామిక రంగానికి ఆంధ్రప్రదేశ్కి రండి, ఇక్కడ నేరగాళ్ళ నుంచి మీకు విముక్తి, వాళ్ళందరూ వాళ్ళ జైళ్ల పాలవుతున్నారు కాబట్టి మీ పెట్టుబడులకు ఎటువంటి డోకా ఉండదు, మా యువతకి మీరు ఉపాధి కల్పించండి, ఇక అతను మళ్ళా భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా